మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో ఆరోవిడత హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ దుండిగల్, బల్కంపేట్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటి సంరక్షణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక ఆరోవిడత హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు హరితహారాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు పాల్గొని మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా మార్చే ఒక దృఢమైన సంకల్పంతో ప్రారంభించిన యజ్ఞం ఏదైతే ఉందో నిర్విఘ్నంగా రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. 6వ విడత హరితహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ అడవుల్లో ఫారెస్ట్ రిజ్యువనేషన్ కార్యక్రమంతో భాగంగా వారు అక్కడ నాటిన మొక్కతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో అంతటా కూడా ఘనంగా ప్రారంభమవుతా ఉంది. ఇందులో హరితహారంలో మనం పెట్టుకున్న లక్ష్యం రాష్ట్రం మొత్తంలో ఉండే గ్రీన్ కవర్ని, అడవుల శాతాన్ని, అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి. అన్ని పట్టణాలు, పల్లెలు హరిత శోభతో బ్రహ్మాండంగా కలకలలాడుతూ ఉండాలి. మనకు సంక్రమించిన దానికంటే మెరుగైన పల్లెని, మెరుగైన పట్టణాన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు కేపీ వివేకానంద్ గారి ఆహ్వానం, స్థానిక శాసన మండలి సభ్యులు స్థానికులు శంబీపూర్ రాజు గారు, అదే రకంగా గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను, శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ మేయర్ గారు, వారితో పాటు నిజాంపేట కార్పొరేషన్ కానీ, కొంపల్లి కానీ, ఇంకా ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ కానీ అందరూ కూడా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ చైర్మన్లు, గౌరవ మేయర్లు అందరం కలిసి ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలోని మా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గారు, మేడ్చల్ కలెక్టర్ గారు అందరి సారథ్యంలో ఈరోజు ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న 110 ఎకరాల హెచ్ఎండిఏ భూమిలో యాదాద్రి మోడల్లో ఒక 6.5 లక్షల మొక్కలు ఒక చిట్టడవిలాగా ఇక్కడ యాదాద్రి మోడల్లో మియావాకీ టెక్నాలజీతో